పూరా లోకల్ బిగ్ బాస్ ప్రోగ్రామ్ కదా, దాన్ని చూస్తారండి? అంటే లాస్ట్ టైం చూసేవాడినండి, ఇప్పుడు చూడట్లేదండి. రీసెంట్ ఇప్పుడు ఎందుకు చూడట్లేదు అంటే, ఇంతకుముందు కొంచెం నోన్ ఫేసెస్ ఉండేవి, కొంచెం యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కొంచెం మంచి వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇప్పుడు అంతా కొంచెం స్క్రాప్ తెచ్చారని నా ఒపీనియన్. బిగ్ బాస్ వల్ల ఎంతవరకు యూజ్ ఉంది సొసైటీ? యూజే లేదన్న. ఏముంది దాంట్లో? వాళ్ళ మధ్య ఒక గేమ్స్ అంటారు కానీ గొడవలు అయ్యి, గేమ్స్ అంటారు కానీ గొడవలు, ఆ నామినేషన్స్లో అదంతా వేస్ట్. అసలు నన్ను అడిగితే యూజే లేదు. టైం వేస్ట్ ప్రోగ్రామ్ పూర్తిగా. ఇప్పుడు జనాలకు దానివల్ల ఏమైనా మెసేజ్ ఉంటుందా? లేదు, ఏముంది మెసేజ్? ఒక ఏ మెసేజ్ లేదు, ఒక మోటివేషన్ లేదు, ఏమి లేదు. అంత టైం వేస్టే కదన్న, రోజంతా వాళ్ళని షూట్ చేసి ఒక నాలుగు గోళ్ళ మధ్యలో పెడతారు వాళ్ళని, అంతే కదా. వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటాం మనం? ఏం లేదు కదా దాంట్లో, మెసేజ్ లేదు, ఏం లేదు, వేస్ట్ అది. అందులో ఉన్న కంటెస్టెంట్కి అమౌంట్ వస్తే, అక్కడ ప్రోగ్రామ్ చేసే సంస్థకి అమౌంట్ వస్తాయి, ప్రజలకు ఏం వస్తుంది దానివల్ల? అసలు ఏం రా, టైం వేస్ట్ అంతే అన్న. ప్రజల వల్ల వాళ్ళకి లాభం కానీ దానివల్ల మనకి వేస్ట్, టైం వేస్ట్. అతనికి ఓటీటీ రైట్ హాట్స్టార్ నుంచి డబ్బులు వస్తాయి, మా టీవీ టీఆర్పీ పెరిగితే ఆ టీఆర్పీ నుంచి డబ్బులు వస్తాయి. ఎంతైనా ఓనరు ఆయనకి ఆ మాత్రం తెలిసిద్ది కదా, పబ్లిక్ పల్స్ అంటాడు, అంతే. దానివల్ల టైం వేస్ట్ అమ్మ, టైం వేస్ట్ ప్రోగ్రామ్, టైం వేస్ట్ అది. మరి ఇప్పుడున్న యూత్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ చూస్తుంటారు కదా. అదేనండి, ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా కొట్టుకుంటుంటే కూడా ఆగి చూస్తాం. అది అంతే, మండే ఎపిసోడ్ కల్లా ఆ నామినేషన్స్ అంటారు, ఏదో ఒక టాస్క్ పెడతారు, అందులో కొట్టుకుంటారు వాళ్ళు. దాన్ని చూస్తాం వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారా అని. ఒక వారం చూడకపోయినా నెక్స్ట్ వీక్ కల్లా ఎలిమినేషన్స్ అనగానే చూస్తారు నామినేషన్స్. అప్పుడు ఖచ్చితంగా ఏదో టాస్క్ పెడతారు, వాళ్ళ మధ్యలో గొడవలు పెడతారు, ఏదో ఒక డైలాగులు వస్తాయి, ఈలోపు తిట్టుకుంటారు వాళ్ళు. ఏంది అని చూస్తారు. అది ఫస్ట్ ఎవరో కూడా తెలియదు, మొహాలు కూడా తెలియదు ఎవరికి, కానీ వాళ్ళు గొడవలు పడుతున్నారు కాబట్టి చూస్తారు. ఇదివరకు ఉన్న కంటెస్టెంట్ కంటే ఇప్పుడున్న వాళ్ళు చాలా వేస్ట్. అసలు వీళ్ళంతా జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్లు అంటారు కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి అంతా స్క్రాప్ చెత్తను పట్టుకొచ్చి వాళ్ళకి కూడా. ఇక ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడం, హోమ్ టూర్లు, నేను బిగ్ బాస్ కంటెస్టెంట్ అని చెప్పుకోవడం తప్ప ఏం ఉండదు వాళ్ళకి. గెలిచిన వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు, బయటకు వచ్చి సన్నీ అయినా అభిజిత్ అయినా ఎవరైనా అందులో ఉన్నంతసేపు వాళ్ళు కొట్టుకోవడమే చూస్తారు అంతే. వాళ్ళు బయటకు వచ్చినాక ఏమవుతారు, సోహేల్ ఉన్నాడు సినిమాలు తీశాడు ఏమన్నా ఆడినయా, మరి సోహేల్ లోపల ఉన్నప్పుడు గొడవలు చించుకున్నారు అందరు, బయటకు వచ్చిన తర్వాత ఏం లేదు కదా.